గోదావరిలో వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూనే ఉంది. ఈరోజు ఉదయం ధవళేశ్వరం వద్ద 13.70 అడుగులకు నీరు చేరుకోవడంతో 2 ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. మరోవైపు అధికార యంత్రాంగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దు, ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా 3 జిల్లాల్లో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం ఉన్న కాకినాడ జిల్లాలో అయితే ఇప్పటికే మొత్తం మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్లకుండా నిషేధం విధించారు. మళ్ళీ తిరిగి చెప్పే వరకు కూడా ఎవరు కూడా ఆ వేటకు వెళ్ళవద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాలు అయితే, లంక గ్రామాలను అయితే ఆ గ్రామాల నుంచి తరలించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే ఇప్పుడు మనం ప్రస్తుతం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఉన్న బ్రిడ్జి వద్ద ఉన్న ఇక్కడి నుంచి చూసుకుంటే కొన్ని లంక గ్రామాలు ఉన్నాయి. అయితే ఆ గ్రామాల్లో ఉన్న సుమారుగా 4 గ్రామాలు, బ్రిడ్జి లంక గ్రామాలు, పుట్టిలంక గ్రామాలు ఉన్నాయి. ఈ లంక గ్రామాల్లో ఉన్న సుమారుగా 180 కుటుంబాలను దగ్గరలో ఉన్న చందాసత్రం కావచ్చు, ఇతర సత్రాల్లో కానీ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిన్న మధ్యాహ్నం నుంచే, అంటే ఈరోజు కాస్త ఫ్లో పెరుగుతుందని తెలిసిన తర్వాత, రీడింగ్ పెరుగుతుందని తెలిసిన తర్వాత ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యేకంగా నిన్న మధ్యాహ్నమే వాళ్ళని ఆయా గ్రామాల నుంచి ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రంలో సుమారుగా 180 కుటుంబాలు, రాజమండ్రి సంబంధించి 180 కుటుంబాలు అయితే అక్కడ తలదాచుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంత కొద్దిసేపు క్రితమే పునరావాస కేంద్రాలు కూడా పరిశీలించాం, వాళ్ళు కూడా బాధితులు అయితే మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే చూసుకుంటే ఇక ఏజెన్సీ ప్రాంతంలో చూసుకుంటే సుమారుగా 7 విలీన మండలాలు ఏడితే ఉన్నాయో ఆ 7 గ్రామాలకు కూడా పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయి, దాంతోపాటు ముస్లింపల్లి, భూపతిపాలెం రిజర్వాయర్ పొంగిపొర్లతో సుమారుగా రోజుకి 900 క్యూసెక్కల నీటిని కిందికి విడిచిపెడుతున్న పరిస్థితి అవుతుంది. అదే భూపతిపాలెం రిజర్వాయర్ తర్వాత నేరుగా వచ్చింది కూడా గోదావరిలో కలవడంతో ఈ ఫ్లో మరింతగా పెరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం ధవళేశ్వర ఆనకట్ట వద్ద నుంచి సుమారుగా 1900 క్యూసెక్కల నీటిని కిందకి విడిచిపెడుతున్న పరిస్థితి. దీంతో కోనసీమ గ్రామాల్లోని చాలా లంక గ్రామాలకు వరద ముంపునకు గురవుతున్నాయి. దాంతోపాటు సుమారుగా 335 కిలోమీటర్ల కోనసీమలో ఏటిగట్టు ప్రాంతం ఉంది. దాని చోట్ల సుమారుగా 14 చోట్ల గట్లు బలహీనంగా ఉన్నాయని చెప్పి అధికార యంత్రం గుర్తించింది. వెంటనే అక్కడ అత్యవసర ఏర్పాట్ల నిమిత్తం ఇసుక మొత్తాలతో, కర్రలతో వాటిని, గట్లను కాస్త పటిష్టపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే లంక గ్రామాల్లో ఉన్న కాజువేలు తెగిపోవడంతో ఆయా గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి కేవలం పడవలతోనే వెళ్ళి వచ్చే పరిస్థితి ఉంది. ఒకవేళ గ్రామం కానీ మునిగిపోయే పరిస్థితి ఉంటే కనుక వెంటనే ఆ గ్రామాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలు తరలిస్తారు. సుమారుగా ఇప్పటిదాకా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 60,000 హెక్టార్లలో వరి పంట పూర్తిగా నష్టపోతుంది చెప్పారు. ఎందుకంటే గత వారం రోజులుగా కూడా నీళ్లలో పంట మునిగి ఉండటంతో పంట మొత్తంగా పూర్తిగా కుళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇతర పంటలు కూడా, కమర్షియల్ పంటలు కూడా, కూరగాయ పంటలు కావచ్చు, ఇతర అరటి కావచ్చు, అన్ని పంటలు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనపడుతుంది. అయితే అధికార యంత్రాంగం మాత్రం స్పష్టంగా చెప్తుంది, కాస్త ఈ వరద నుంచి కోలుకున్న తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు వస్తారు, మీ పంట నష్టాన్ని అంచనా వేస్తారు, రైతాంగానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన న్యాయం చేసే విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా ముందు ఉంటుందని చెప్పి ప్రజాప్రతినిధులు అయితే చెప్తూనే ఉన్నారు. ఏది ఏమైనా కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇంకా 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి పునరావాస కేంద్రాలను మరింత పెంచే అవకాశం ఉంది. అలాగే కంట్రోల్ రూమ్ వద్ద కూడా సిబ్బందిని పెంచారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్న గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా కానీ వెంటనే అధికార యంత్రాంగం దృష్టి తీసుకోవాలని చెప్పి అధికార యంత్రాంగం మాత్రం స్పష్టమైన పిలుపునిస్తుంది. ఎటువంటి ఆందోళన చెందొద్దు భరోసా మాత్రం ఖచ్చితంగా చెప్పారు. కేవలం రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.